యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మహిళా సంఘాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తయారు చేస్తామని తెలిపారు. సోనియాగాంధీ తల్లిలా తెలంగాణ ఇచ్చిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి? మహిళల్ని లక్ష్యంగా కోటీశ్వరం చేస్తాం మేము. మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మహిళల మీద అభిమానం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఒక తల్లిదారు తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఒక మహిళగా ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేస్తుండే తెలంగాణ ఉద్యమంలో ఒక తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అటువంటి తల్లి మీరు అటువంటి తల్లి మేము పనిచేస్తున్నాం. మాకు కమిట్మెంట్ ఉంది. తప్పకుండా మహిళలందరూ కూడా చెప్తున్నాం, మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరి నమ్మకంతో ఓపికతో ఉండండి. నేను మీకు చెప్తాను, శాసనసభ్యులు కనిపించరు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నా మీద బాధ్యత ఉంది. మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి? మహిళల్ని లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో